రాజశేఖర రెడ్డికి బిడ్డల పట్ల ఎంత మమకారం ఉండేది. ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ప్రియమైన పథకం. ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఎంత మంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే పెట్టి చదివించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డాక్టర్ కైనా ఇంజనీర్ అయినా ఎంబీఏ ఎంసీఏ కన్న తల్లిదండ్రులే అప్పో సొప్పో చేసి పెట్టుకోవాలి. తీరా అంతా చేశాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు. జగనన్న గారు ఏమన్నారు, ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే సిగ్గులేదా అని చంద్రబాబు గారిని తిట్టారు. నేను ముఖ్యమంత్రి అయినాక 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగనన్న గారు. మరి జగనన్న గారిని అడుగుతున్న మెగా డిఎస్సీ ఏమైంది? ఇప్పుడు ఒక దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో ఒకటి రిలీజ్ చేశారు. మెగా డిఎస్సీ ఎక్కడా, దగా డిఎస్సీ ఎక్కడా? మెగా డిఎస్సీ వేస్తాడు కదా అని లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు కదా, ఆ ప్రిపరేషన్ కు డబ్బులు అవుతాయి కదా, అవి కూడా మళ్ళీ తల్లిదండ్రుల మీదనే పడతాయి కదా. అంతమంది అంత టైం పెట్టి, అంత శ్రమ పెట్టి, అంత డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినాక లక్షల మంది బిడ్డలకు ఇప్పుడు డిఎస్సీ లేదట. 6,000తో ఇప్పుడు చిన్న డిఎస్సీ వేశారు, దగా డిఎస్సీ. అది కూడా ఎప్పుడేస్తారు? ఈ ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి? 6 నెలలు పడుతుంది ప్రక్రియ. ఎలక్షన్లేమో 2 నెలల్లో ఉంది. నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం ఈ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఏముంది? రేపు వచ్చే ప్రభుత్వం ఏమి చేస్తుందో? వీళ్ళైనా గాని బిడ్డలను దగా చేయడం కాకపోతే ప్రతి సంవత్సరము జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఎన్ని జనవరి 1లు అయిపోయాయి? మరి మీకు కనిపించలేదా జనవరి 1? సంక్రాంతి వస్తే మంచి మంచి బట్టలు వేసుకుని సంక్రాంతి పండుగ చేసుకుంటారే, మరి జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైంది? కనీసము మన ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఎవరు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఈ బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా? ఇక పాదయాత్రలు చేసినప్పుడు జగనన్న గారు ఎంత మంది అడిగితే అంతమంది షుగర్ ఫ్యాక్టరీ అంటే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పాడు, ఉద్యోగాలు ఇస్తామన్నాడు. రెగ్యులరైజేషన్ కోసం ఎంత మంది వస్తే అంతమంది అవుట్ సోర్సింగ్ వాళ్లకు మాటలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. ఎన్ని మాటలు ఇచ్చారు, ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే?